ఆప్తుడు సన్నిహితుడు, కేవలం రచయిత మాత్రమే కాకుండా మా కుటుంబంలో ఒక సభ్యుడు లాంటివాడు గణేష్ పాత్రో. గణేష్ పాత్రో ఈ తరం నాటకానికి, సినిమాకి కూడా తనదైన బాణిని, తనదైన ఒడుపుని, తనదైన ఇడియంని ఇచ్చి తన రచనని కొత్తగా గొప్పగా నిలుపుకున్న గొప్ప రచయిత. ఒక మరో చరిత్ర, ఒక ఆకలి రాజ్యం, ఒక సీతారామయ్య గారి మనవరాలు, ఒక మయూరి, పట్టిందంతా బంగారం చేసి జాతీయ స్థాయిలో ఆ సినిమాలను నిలిపి ఈ తరానికే మకుటంగా నిలిచిన మహారచయిత గణేష్ పాత్రో. నాకు ప్రత్యేకమైన గర్వకారణం ఏంటంటే వాడు నా శిష్యుడు. చాలా చాలా హఠాత్తుగా, అర్ధాంతరంగా, చాలా దురదృష్టం దురదృష్టమైన కారణానికి వెళ్ళిపోయాడు. అది బాధాకరం. వాడు ఆత్మశాంతి కదా.